మెట్రో ధరలు ఎప్పుడు తగ్గుతాయి? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే చర్చనీయాంశంగా మారింది. రోజురోజుకు పెరుగుతున్న పెట్రో ధరలతో సాధారణ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అసలు పెట్రో ధరల ప్రభావం ఇప్పుడు నిత్యవసర ధరలపై కూడా పడుతోంది. ఇది పేద ప్రజలపై మరింత ప్రభావం చూపుతోంది. అసలు పెట్రో ధరలు ఎప్పుడు తగ్గుతాయి? పెట్రో ధరలు మార్చి నెలాఖరు లేదంటే ఏప్రిల్ మాసంలో తగ్గే అవకాశం ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అంటున్నారు. ముడి చమురు ఉత్పత్తి చేసే దేశాలు ఉద్దేశపూర్వకంగానే ఉత్పత్తి తగ్గించడం కారణంగానే పెట్రోల్ ధరలు పెరుగుతున్నట్టు మంత్రి తెలిపారు. పెట్రో ఉత్పత్తులను పెంచమని రష్యా, ఖతార్, కువైట్ వంటి దేశాలపై తాము ఒత్తిడి తెస్తున్నామని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పుకొచ్చారు. ఒకవేళ ఉత్పత్తి పెరిగితే బ్యారెల్ ముడి చమురు ధర తగ్గుతుందని, తద్వారా పెట్రో ధరలు దిగివస్తాయని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. కరోనా సమయంలో పెట్రో ఉత్పత్తి సంస్థలు డిమాండ్ లేకపోవడంతో అవి తీవ్రంగా నష్టపోయాయి. ఈ నష్టాలను తట్టుకునేందుకు అవి ఉత్పత్తిని తగ్గించాయి. అన్ని దేశాల్లో లాక్డౌన్లు ఎత్తివేసి సాధారణ పరిస్థితులు నెలకొనడంతో మళ్లీ పెట్రోల్ డిమాండ్ పెరిగింది. కానీ ఆ స్థాయిలో పెట్రో ఉత్పత్తి జరగకపోవడంతోనే ఇప్పుడు పెట్రో ధరలు పెరుగుతున్నాయి. కరోనా సమయంలో వచ్చిన నష్టాలను భర్తీ చేసుకునేందుకు పెట్రో కంపెనీలు ఇలా ఉత్పత్తిని వ్యూహాత్మకంగా తగ్గించాయనే వాదన ఉంది. ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. పెట్రోల్ చాలా నగరాల్లో లీటరుకు 100 రూపాయలు దాటింది. ఇంకెన్ని రోజులు ఇలాగే ధరలు పెరుగుతాయో అని సామాన్యులు బాధపడుతున్నారు. ముడి చమురు ధర 13 నెలల్లో అత్యంత గరిష్ట స్థాయికి చేరింది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు ముడి చమురు ధర 23% పెరిగింది. పెట్రో ఉత్పత్తులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులు కూడా పెట్రో ధరలు మరింత పెరిగేలా చేస్తున్నాయి. ప్రజలు తాము కొంటున్న పెట్రోల్లో 60% మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్ను రూపంలో చెల్లిస్తూ ఉండగా డీజిల్పై 54% చెల్లిస్తున్నారు. అసలు పెట్రో విలువ 30 నుంచి 35 రూపాయల మధ్యలో ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులతో కలిపి అది 100 రూపాయలకు చేరుతుంది. ఒకవైపు పెట్రో ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం పన్నులు తగ్గించుకునే దిశగా ఆలోచించటం లేదు. ఇదే సామాన్యుడికి మరింత పెనుభారం అయ్యేలా చేస్తుంది. గత 12 నెలల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఊహించినంతగా పెరిగాయి. ప్రజలు దీనిని ఎలా స్వీకరిస్తున్నారు అని తెలుసుకోవడానికి లోకల్ సర్కిల్స్ ఓ సర్వే చేసింది. దేశంలోని 291 జిల్లాల్లో ఈ సర్వే చేపట్టి 22,000 మందికి పైగా ప్రజలను ప్రశ్నించారు. పెట్రో ధరల పెంపు వల్ల తాము ప్రయాణాలు కూడా తగ్గించుకోవాల్సి వస్తుందని 54% మంది ప్రజలు ఆ సర్వేలో తెలిపారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినప్పుడు దేశంలో పెట్రోల్ ధరలు ఏమాత్రం దిగిరాలేదు. కానీ పెట్రో ధరలు పెరిగినప్పుడు మాత్రం పెట్రో ధరలు భారీగా పెరగడాన్ని ప్రజలు తప్పుబడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల భారాన్ని తగ్గించి ప్రజలకు పెట్రోల్ భారం పడకుండా చేయాలని కోరుతున్నారు.